గుడి ఉంది. అప్పుడు ఏం చేస్తాయంటే భోజనం కొట్టడానికి పిచ్చుకొచ్చినట్టే చెట్ల మీదకి చెట్లు ఆవులు కూడా అయ్యి కుబ్బులు కూడా అంటాయి ఎక్కడ విప్పుతాయంట. ఎప్పుడు ఎదెబ్రా ఎప్పుడు విప్పుతాయి? ఉదయాన్నే విప్పుతాయంట. చేతయ్యి చెట్లు ఆవులు కుబ్బులు అవి ఏం చేస్తాయంట విప్పుతాయి. అయితే ఎలా సూర్యుడికి వేడి తంటాయంట పెరుగుతాయి. ఏం పెరుగుతాయి? మొక్కలు పువ్వులు ఎంచట్టే మంచిగా ఉదయాన్నీ ఎంచట్ట వికసిస్తా కదా. వికసిస్తున్నప్పుడు అవన్నీ వెలుగు సూర్యుడు వేడి కంట ప్రతిరోజు వాటికి ఆ వేడి కాచుకుని ఉంటాయి. దేవుడు కరెక్ట్ సమయంలో ఎన్ని చేసినప్పుడు అదేమనుకున్నాడంట మంచిది అనుకున్నాడు. ఏమనుకున్నాడు ఆయన? మంచిదే అనుకున్నాడు. అప్పుడు దేవుడు చాలా మంచివాడు ఆయన దయాలు. దేవుడు ఏం చేశాడు మనకి ఏం ఎప్పుడు ఆయన దయగల దేవుడు మంచి దేవుడు అనమాట. మన దేవుడు మన కొరకు మనకు కావలసిన ఉదయం లేకపోతే మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఇప్పుడు అప్పుడు అంతకుముందు ఈ లోపం ఎలా ఉందంటే అది చీకటిలా ఉంది. ఎలా ఉంది? చీకటి. మనుషులు లేరు, జంతువులు లేవు, కుబ్బులు లేవు, చెట్లు లేవు, ఇంకేమీ లేవు. అప్పుడు వట్టి శబ్దం మాత్రం ఉన్నదంట. అందరూ చీకటి అంతా ఏమి లేవు అంట. శూన్యంగా ఉంటుంది అంట. మనం ఎవరూ లేవు. ఎన్ని చూస్తా ఎన్ని అసలు అలా ఉంటే ఎన్ని బట్టి నిశ్శబ్దం మాత్రం ఉండేది. దేవుడు అది ఆ సత్తంతగా అందమైనగా ఏది లేకుండా అంట. అప్పుడు అదంత చీకటి అంతటిని దేవుడు ఏం చేశాడంటే మార్చిస్తాడంట. అదంతా అందమైనదిగాను ఏదీ లేకుండా అంత మన చీకటిలో ఉంటే దేవుడి ప్రపంచం చాలా మంచి వస్తువును నియమించాలనుకున్నాడంట. ఏమనుకున్నాడు ఆయన? ఇదంత చీకటిగా ఉంది, ఇదంత బాగాలేదు, ఇలా ఉంటే బాగాలేదు, అంతా శూన్యంగా ఉందనంటే ఏం చేశాడంట? కొన్ని మంచి వస్తువులను నింపబడ్డానంట అనుకున్నాడు. అనుకుని ఆయన ఏం చేశాడు మాత్రమంట దేవుడు ఏం చేశాడు? వెలుగు కలు వెలుగు కమ్మని చెప్పాడు. ఏం చెప్పాడు ఫస్ట్? వెలుగు కమ్మ మన పక్కన మన అమ్మ నాన్న కూడా కనిపించాడు. అది దేవుడు చూసి ఇది బాగాలేదు చీకటిగా ఉంది అని ఏం చేశాడు? దేవుడు వెలుగు కమ్మని చెప్పాడు. వెలుగు కమ్మితే ఏమొచ్చేసింది? వెలుగు వచ్చేసింది. వెలుగు వచ్చినప్పుడు అమ్మదానికి దేవుడు ఏం పేరు పెట్టాడు? పగలని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టి వెలుగుకి పగలని పెట్టాడు. పగసన్న అప్పుడు మనం ఏం చేయాలి? పొద్దుపొద్దున లేచిన వెంటనే పగలు పని మన పగలు ఏం చేసుకుంటాం లేవగానని చెప్పాలి. మనిద్దరు సమయం లేచినప్పుడు ఏం చేస్తాం? పని చేస్తాం. ఏం చేసుకుంటాం? లేకపోతే మనం ఏం చేస్తాము? ముందు ప్రభుత్వం ఇస్తాం. ఫస్ట్ ఏం తీసుకుంటాం? ఆరో సీట్లు తీసుకుంటారా? మాకు బాయ్స్ ఏం చెప్తారు? బయటకు వెళ్తారు. బాత్రూమ్ ఇప్పుడంటే బాత్రూమ్ సీట్లు ఉంటాయి కానీ పిల్లలు ఏం చేస్తారా? లేకపోతే స్నానం చేసి మొక్క కడిగి బ్రష్ చేసుకుని స్నానం చేసి బట్టలు ధరించుకుని టిఫిన్ చేయడం ఇది చేస్తాను. అయితే మనం ఏం చేస్తాం? మన సమయం పడుతుంది. దేవుడు ఏం చేశాడు? పగటిని బాలు పిల్లకొరు పువ్వులు చెరుపు ఇవన్నీ చేశాడు. ఏం చేశాడు ఆయన? మా పువ్వుల కొరకు చెట్ల కొరకు ఆయన ఏం చేశాడంట? పగలు చేశాడంట. పగలు మంచిగా చక్కగా ప్రపంచమంతరాన్ని కొరికి ఉదయమని ఉదయమని చేశాడు. నేను చూసి నేను ఏం చేశాడు? ఉదయమని పేరు పగలకి ఏమని పెట్టాడు? పొద్దునని ఉదయమని పెట్టాడు. పేరు పగలు చేసి ప్రతి దినము సూర్యుడు ప్రకాశించే పిల్లలతో కూడా ఏం చేస్తారో లేస్తారనమాట. వారు పడకముందు దిగ్గున దింపులు లేస్తారా? ఏం చేస్తారా? పడకముందు ఎలా లేస్తారా? సూర్యుడు వచ్చేసేటప్పుడు దింపులు నెలిసి వాళ్ళ ప్రార్థన చేసుకునే అప్పుడు ఏం చేస్తారు? బ్రష్ చేస్తారు. బ్రష్ చేసిన తర్వాత పలహారం అంటే టిఫిన్ తింటారు. టిఫిన్ తిన్న తర్వాత వేరే బట్టలు స్నానం చేసి బట్టలు వేసుకుంటారు. తర్వాత తింటారు. తర్వాత బయట మా చెట్లు మా చెట్లు ఇవన్నీ కూడా ఏం చేస్తారు? ఓపెన్ ఉందండి అని చూస్తారు. చూసి వాళ్ళు ఆడుకుంటారండి. ఏం చేస్తారు? ఆడుకుంటారు. పిల్లలు ఏం చేస్తారు? ఆడుకుంటారు. బయటికి పిల్లలు యొక్క పిల్లలు కూడా ఏం చేస్తాయి? నేననే ఆడతాయండి. ఏం చేస్తాయి? ఆడతాయండి. దేవుడు దేవుడు అది లేచి పొద్దున్న అని పాడుచుంటారు. అది అప్పుడు దేవా మమ్మల్ని కాపాడుకు నీకు వందాములు అంటారు. చూసావా పిల్లలు కూడా దేవుని స్తుతించనండి. ఏమంటాయంట? ప్రియమైన దేవా మమ్మలను కాపాడినందుకు నీకు
ఆంధ్రంలోని సంతోషిస్తాక దేవునికి స్తుతులు పాడతాయని. మరి మనం చేస్తున్న మీరు పాడతారా? ఉదయాన్నే పాడతారా? నిజమే, ఉదయాన్నే మోకరిస్తున్నారా? అబద్ధం ఆడుతున్నాం. మరి ఏం చేయాలి? ఉదయాన్నే మోకరించాలి. ముందు దేవాలయం మనం పడుతున్నా మంచిది, మరి తిందేకపోవడం టక్కలేమని ఏం చేయాలి? మోకరించి మమ్మలను కాపాడినందుకు మీకు వందనములు అని సంతోషంతో దేవుడు అంట స్తుతించాడు. తర్వాత దేవుడు అన్నిటి వరకు పరతని చేశాడు, చేసి లోకానికి సంతోషం ఉందని నేను కూడా సంతోషిస్తానని సంతోషించాడు. ఇవన్నీ చేసిన తర్వాత ప్రభు ఏం చేశాడంట? సంతోషించాడు. ఇవన్నీ చూసాము, బాగుంది, ఇది బాగుందని ఏం ఏ పేరు పెట్టాడు ఆయన? మంచిది మంచిది అని పెట్టాడు. ప్రతి చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? మంచిది మంచిది అని పేరు పెట్టాడు. అలాగని దేవుడు దేవుడు అన్నింటి పరిశ్రమలు చేసి లోకమంతా సంతోషం ఉందని నేను కూడా సంతోషం ఉన్నానని దేవుడు ఇచ్చుకుంటాడు. అలాగే మనం కట్టిన వాక్యాలు ముందు చదివినప్పుడు ఏం చేయాలి? ఎక్కువగా దాన్ని పట్టించాలి. ఇక్కడికి వచ్చాక ఏదో కొద్ది కొన్ని ఉన్నాయి అంటే ఒక బట్ట తీసుకొచ్చి బట్ట నల్ల బట్ట తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని పెట్టమని నల్ల బట్ట ఇలా చేసినప్పుడు ఎలా ఉంటుంది? దానంతా నన్ను కొనుక్కోండి. నల్లకున్నప్పుడు ఇది లేదు అప్పుడు ఇదంతా ఎలా ఉంది? నల్లకుండదా? ఎలా ఉంది? నల్లగా ఉంటుంది. దాన్ని నల్ల బట్ట వేసినప్పుడు నల్లగున్నప్పుడు అక్కడ మనకి ఏమి అయితే దేవుడు మనకి రాత్రి సమయం చీకటిగా ఉందని దేవుడు ఏం చేశాడంటే పగలు తీసి పగలు చేసినప్పుడు ఈ గుడ్డ తొలగించమని ఇక్కడ ఉంది. ఇక్కడ ఎంతో ఇక్కడ ఏముంది? మంచిగా వైట్ గా నీట్ గా కనపడుతుంది కదా. ఇక్కడన్నీ ఇక్కడ ఏముందో అది కూడా క్లీన్ గా మనకు కనపడతాం. అలాగే పగలు కూడా మనకి ఎంతో మరి ఏది చేసుకోవడానికైనా మనకు చదువుకోవడానికైనా మనము మరి పెద్దవాళ్ళైనప్పుడు మన జాబ్కి వెళ్ళాలైనా ఏం కావాలి? పగల సమయం కావాలి. అదే రాత్రి సమయం ఎప్పుడు వెళ్ళాలనుకో మనం ఏం చేయలేం కదా, ఏమి చేస్తామా? అయితే దేవుడు ఎంతో మంచి దేవుడు కదా, ఆయన ఎంత లోపల ఎంతో కృపతో నింపాడు. ఏం చేస్తామాయన? లోపల ఎంతో కృపతో నింపిందంట. దేవుడు ఎంత కృపతో నింపింది, దాంతో దేవుడు మనం మంచిగా చేశాడంట. అందుకు మనం ఏం చేయాలి? ప్రతి దినము దేవుని స్తుతించాలంట.